ఈ రోజునే అడుగుతా ఉన్నాను. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతులను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతన్నకు కూడా పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది అని అంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతా ఉంది. మరి మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన హయాంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నకు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ మనది మాత్రమే. పగటి పూట 9 గంటలు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. గతంలో పగలు రాత్రి రెండు సమయాల్లో కూడా కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదు అన్నది వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదు అన్నది రైతులంతా కూడా ఆలోచన చేయాలి. గతంలో రైతన్నలకు పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం కూడా లేని పరిస్థితి. ఆ ఫీడర్ల సామర్థ్యానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప రైతన్నలకు పగటి పూటే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చే పరిస్థితే లేదు. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి రైతన్నకు కూడా పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే ఆ రోజు కనీసం 7 గంటలు కూడా పగలు రాత్రి కలిపినా కూడా ఇచ్చే పరిస్థితి కూడా గతంలో లేనిది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పంటల బీమాగా రైతన్న 1 రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ 53 నెలల కాలంలో దేవుడి దయతో ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కడా కూడా కరువు కూడా లేదు. కానీ అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువే కరువు. అయినా రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నలకు తోడుగా ఉండాలని, ప్రతి రైతన్నకు కూడా కనీసం బీమా అందే పరిస్థితి రావాలి అని ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషికి తట్టలేదు. మరి మీ బిడ్డ హయాంలో ఇది ఎందుకు జరిగింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి కూర్చొని ఉండి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేదు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.